ఇప్పుడు చెప్పను అన్న, ఎలా ఉందండి సినిమా? కరోనా వైరస్ సినిమాకి వచ్చినా నన్ను కొద్దిగా నేను టిఫిన్ చేయలేదు, నాకు ఘోరంగా బాధ అయిపోయింది. మా దోస్తులు ఫోన్ చేస్తారు టిఫిన్ చేద్దాం. అంటే సినిమా చాలా 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 అంటే చాలా బాగుంది. సోషల్ ఎక్స్పెరిమెంట్ అంటే ఎలా అంటే కొంచెం దూరం దూరం నిల్చోండి, దూరం దూరం కూర్చోండి, మాస్కులు శానిటైజర్లు అన్నీ వాడండి, కంపల్సరీ గో కరోనా గో గో కరోనా గో కరోనా గో. కరోనా ఎలా కొట్టాలి మనము, ఎప్పుడు మనము ఆవిరి పట్టుకోవాలి, పసుపు నీళ్ళు తాగాలి, వేడి నీళ్ళు తాగాలి, అవన్నీ చేస్తే కరోనా మన దగ్గరికి రాదు. కొంచెం జాగ్రత్తలు పాటించండి, ఇండ్లకి వెళ్ళి కొంచెం బయటికి వెళ్ళినా కానీ అందరు జాగ్రత్తగా ఉంటే ఏ ప్రాబ్లం. సోషల్గా చూపించు అంతా చూపించా. అంటే థియేటర్లు ఎలా ఉన్నాయి అన్న? మళ్ళీ ఎంత బాగుందా? ఇంట్లో జరిగిన స్టోరీ సాంగులు, సాంగ్ ఒక సాంగ్ బాగుంది, ఎంత బాగుంది. నిజంగా రామ్ గోపాల్ వర్మ సార్కి నిజంగా దండం పెడుతున్నాను. కొద్దిగా మైక్ కింద పెట్టే ప్లీజ్, మైక్ కింద పెట్టాను ప్లీజ్, కొద్దిగా మైక్ దండం పెడుతున్నాను ప్లీజ్. సినిమా చాలా చాలా బాగుంది సార్, నాకు క్యాష్ ఇవ్వండి సార్ ప్లీజ్, క్యాష్ ఇవ్వమన్నా సార్. ఇస్తాడా? ఏమన్నా అడగండి, ఇస్తారు లేదు సార్? రామ్ గోపాల్ వర్మ సార్ నాకు క్యాటరీ అండి సార్ ప్లీజ్ సార్, నాకు సినిమా అంటే మస్తు ఇష్టం సార్ సార్, ఉద్యోగాలు వేసి వచ్చిన సార్, టిఫిన్ కూడా వేయలేదు ప్లీజ్, నన్ను ఒకసారి కూడా సినిమా ఇవ్వండి సార్. ఓకే అన్న, సినిమా బాగుందన్న, అందరూ వచ్చి థియేటర్ చూడండి. సరే వచ్చారా థియేటర్లకి? బాగుంది థియేటర్ అంతా బాగుంది. సీటు తప్పించి ఒక సీటు కూర్చోవాలి, శానిటైజర్ పెట్టారు బాగుంది, అందరు రావాలి. సరేనా? సినిమా ఎలా ఉందన్న? చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అలాగే క్లైమాక్స్ చూడాల్సింది అంటారు, చాలా క్లైమాక్స్ చూడాలా? క్లైమాక్స్ అంటే వస్తాం ఒక 5 మినిట్స్ దాకా అయితే ఇమ్మచ్చు. అసలు శ్రీకాంత్ అయ్యం గారు ఎస్పెషల్లీ అందరు చాలా బాగా చేశారు, కానీ క్యారెక్టర్లా ఇన్వాల్వ్ అయిపోయారు చాలా. నాకు ఇక్కడ వాళ్ళ రియల్ క్యారెక్టర్ చూసినట్టు ఏం లేదు. వాళ్ళనే చూడాలి కరోనా వైరస్ ఒక ఫ్యామిలీ ఎట్లా సఫర్ అయింది, మరి మేము బయట నుంచి చూడడం లేదు కానీ లోపల ఒక ఫ్యామిలీ ఎట్లా సఫర్ అయ్యింది. ఫ్యామిలీ డ్రామా అంతే, ఒక ఇంట్లోనే ఉంటుంది, బయట ఏమీ ఉండదు. చాలా బాగుంది, చాలా మెసేజ్ ఓరియంటెడ్ ఉంది, ఇంత ఏమీ లేదు. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగా నచ్చింది. లో బోరింగ్ అసలు, ఎక్కడ ఏదంటే ఎక్కడ ఏం చూపించాలో అదే చూపించింది, ఎక్కడ ఏం చేయాలో అక్కడ ఏం చేస్తాం. ఎక్స్ట్రా ఏం లేదు. హ్యాట్స్ ఆఫ్ ఆర్జీ స్టైల్ బీజిఎం ఎక్స్ట్రాడినరీ అసలు, ఒక తలుపు సౌండ్ కూడా నాకు. అంటే అప్పుడు పరిస్థితుల్లో ఒక నార్మల్ కుటుంబం ఎలాంటి మనోవేదన చెందిందో, ఐ మీన్ చీఫ్ మినిస్టర్స్ కానీ అధికారులు కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎంత అద్దుమాన పరిస్థితుల్లో ఉన్నాయో చూపించిన తర్వాత, కరోనా వైరస్ అంటే వచ్చినా కూడా అది వెళ్ళి చూపించుకోలేక అంత భయపడుతున్న సీన్లో ఒక మనోవేదన, ఒక మీడియం క్లాస్ ఫ్యామిలీ మనోవేదన అయితే మనకు కంటికి కట్టినట్టు చూపించారు. ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో జరిగినదే కాకపోతే ఇలా ఉంది, ఇలా ఉంది అనేసి కరోనా వైరస్ ఎగ్జాక్ట్లీ చూపించాడు అనమాట. అదైతే చాలా బాగా చూపించాడు. మన ఆర్జీవీ గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం, ఎందుకంటే ఉండిందే చూపిస్తాడు అనేసి ఒక ఇది ఉంది. కరోనా వైరస్ వర్క్ అయితే ఉండింది చూపించాడు. ఇంకా చీఫ్ మినిస్టర్ బ్లీచింగ్ పౌడర్ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే వెళ్ళిపోతుంది అంత సింపుల్గా చెప్పడంతో, అంతే సింపుల్గా కరోనా వైరస్ తీసుకొని హాస్పిటల్స్కి వెళ్తే ఒక భయంకరంగా సిచ్యువేషన్స్ ఉంటాయని ఊహించేసుకొని ఒక మీడియం క్లాస్ తండ్రి పడిన బాధ, కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చనిపోయే ముందు ఒక వాయిస్ మెసేజ్తో ఒక ఫ్యామిలీకి పంపిస్తాడు. కరోనా అయితే కొన్ని జీవితాలు మార్చేసింది అంటారు కదా, అలాంటి పరిస్థితుల్ని చూపించాడు. ఇప్పుడు వర్మ అంటే బేసిక్గా సెటైర్స్ అండ్ కొంచెం కాంట్రవర్సీస్ ఉంటాయి, అలాంటి ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయి ఈ సినిమాలో? ఉన్నాయి, ఎందుకు లేవు, మన సీఎం జగన్ గారి నుంచి ఉన్నాయన్నమాట. ఎందుకంటే బ్లీచింగ్ పౌడర్ చల్లితే కరోనా రాదు, ఒక పారాసెటమాల్ వేసుకుంటే రాదని చెప్పారు. కాబట్టి కొంత వరకు నియంత్రించవచ్చు. ఆడ సెటరికల్గా ఒక హీరోతో మీరు ఇలా చెప్పబట్టే మా నాన్న ఇలా బాధపడి ఒక భయపడి హాస్పిటల్కి వెళ్తే బాధపడి చనిపోయాడు అనేసి చూపించాడు జగన్. కరోనా వైరస్తో థియేటర్స్ అన్ని మూతపడ్డాయి కదా, అదే వైరస్ పేరుతో సినిమాతోటి థియేటర్లు అన్నీ ఓపెన్ అయ్యాయి. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆఫ్టర్ 10 మంత్స్? చాలా బాగుంది థియేటర్ ఎక్స్పీరియన్స్. అయితే ప్రతి ఒక్కరు రావాలి, చూడాలి ఫిలిం, ఎందుకంటే ఐ మీన్ ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా జాగ్రత్తలు పాటించాలి, ప్రతి ఒక్కరు వచ్చి చూడాలి. కరోనా వైరస్తో ఎండ్ అయింది సినిమా థియేటర్స్లో. అలా కరోనా వైరస్తోనే ఇప్పుడైతే పాజిటివ్ రిజల్టే అని చెప్పుకోవాలి, ఎందుకంటే అడిగాడు ఆర్జీవి గారు పాజిటివ్ రిజల్టా లేదంటే నెగిటివ్ రిజల్టా అనే. కరోనా వైరస్ అయితే పాజిటివ్ రిజల్ట్ మీకు కాదు, సినిమా వైబ్రేషన్స్కి వచ్చి పాజిటివ్ రిజల్ట్ అనమాట. ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అండ్ డైరెక్టర్ మంజు ఎలా తీశారు, శ్రీకాంత్ యాక్టర్ ఎలా చేశారు? అలా రామ్ గోపాల్ సినిమా బై ఐ మీన్ అగస్య అని చెప్పేసి ఆయన పేరు ఉంది డైరెక్షన్, అగస్య మంజు అగస్య అనేసి డైరెక్షన్ అయితే చాలా బాగుంది. కాకపోతే కరోనా వైరస్ టైటిల్, సినిమా మొత్తం స్టోరీ కూడా
మనం అప్పుడైతే ప్రతి ఇంట్లో మనకి సరౌండింగ్స్ జరిగిన పరిస్థితుల్లో కంటికి కట్టినట్టు థియేటర్ లో చూపించారు. థియేటర్కి వచ్చి సినిమా చూడకపోయినా కూడా సినిమా బాగా ఆడుతుంది, బాగుంది సినిమా, ఆడినా ఆడకపోయినా ఉండే పరిస్థితి చూపించారు. అంతే థియేటర్ కలిపించే పొలిటికల్ పార్టీ.